నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. హైందవ ధర్మాచరణలో దీపానికి గొప్ప ప్రత్యేకత ఉంది. దీపం కాంతికి చిహ్నం, జీవానికి సాక్ష్యం. అందుకే ఇంటి పూజ గదిలో ఎప్పుడూ కూడా దీపం వెలుగుతూ ఉండాలని మన పెద్దలు చెప్తారు. కానీ ఓపిక లేకపోవడం వలనో, సమయం కుదరకనో ప్రతిరోజు ఇలా దీపం పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. అందుకోసం కనీసం కార్తీక పౌర్ణమి రోజైనా సరే దీపాన్ని వెలిగించి తీరాలని చెప్తారు. వీలైతే సంవత్సరంలో ఉన్న అన్ని రోజులకి గుర్తుగా ఈ రోజున ఒక 365 ఒత్తులు వెలిగించమని చెప్తారు. దీపారాధన ఎలా అంటే, కార్తీక పౌర్ణమి రోజు తలారా స్నానం చేసి పూజాది కాలం నిర్వహించుకొని ఉపవాసం ఉండాలి. సాయం వేళలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి. కార్తీక మాసంలో దీపానికి ఇంత విశిష్టత ఉంది కాబట్టి అలాంటి దీపాన్ని దానం చేస్తే మరింత మంచిదని చెప్తుంటారు. అందుకోసం బియ్యం పిండి లేదా గోధుమ పిండితో చేసిన దీపాన్ని వెలిగించి దానం చేస్తుంటారు. స్తోమత ఉన్నవారైతే వెండి ప్రమిదలను కూడా దానం చేయొచ్చు. మట్టితో చేసిన ప్రమిదల్ని దానం ఇవ్వడం మాత్రం అంత శుభసూచకం కాదు, కాబట్టి ఇలా పిండితో చేసిన దీపాలని దానం చేయమని సూచిస్తుంటారు. ఇక కార్తీక పౌర్ణమిని త్రిపురి పౌర్ణమి అని కూడా పిలవడం జరుగుతుంది. పూర్వం శివభక్తులైన 3 రాక్షసులు ఉండేవారట. వారి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఏదైనా వరాన్ని కోరుకోమని అడిగినప్పుడు వారు బంగారం, వెండి, ఇనుము అనే 3 పురాలకు అధిపతులుగా చేయమని కోరుకున్నారట. అంతేకాకుండా అంతరిక్షంలో సంచరించే ఈ 3 పురాలు ఎప్పుడైతే ఒకే రేఖ మీదకు వస్తాయో ఆ రోజున ఒకే బాణంతో వాటిని ఛేదించగలిగినప్పుడే తమకు మరణం కలగాలని వేడుకున్నారు. అలా అసాధ్యమైన వరాలను కోరుకున్న త్రిపురాసురుల ఆగడాలకు అంతు లేకుండా పోయింది. దాంతో ఆ పరమేశ్వరుడే వారిని సంహరించేందుకు కున్నాడు. 1000 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఆ 3 పురాలు ఒకతాటి మీదకు వచ్చాయో అదును చూసుకొని వాటిని ఒక్క బాణంతో ఛేదించి త్రిపురాంతకుడయ్యాడు. ఇక కార్తీక మాసం రోజున శివాలయాల వద్ద జ్వాలాతోరణాన్ని నిర్వహిస్తారు. ఒక ద్వారం రూపంలో ఉన్న కర్రలకి ఎండుగడ్డిని చుట్టి అవి మండుతుండగా వాటి కింద నుంచి శివపార్వతుల విగ్రహాలని తీసుకువెళ్తారు. జ్వాలాతోరణంలోని గడ్డిని కనుక పశువులను తినిపించినా, గడ్డి మేటలో దాచుకున్నా సరే సకల శుభాలు కలుగుతాయని రైతులు భావిస్తారు. శివుడు అగ్నిస్వరూపం కాబట్టి ఇలా జ్వాలా రూపంలో కానీ దీప రూపంలో కానీ ఆయనను కొలవడం వింతేమీ కాదు. ఇక కార్తీక పౌర్ణమి అనగానే సముద్ర స్నానం తప్పక గుర్తుకు వస్తుంది. ఏడాదిలో ఎప్పుడు సముద్ర స్నానం చేసినా చేయకపోయినా ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖ మాసాలలో వచ్చే పౌర్ణమి రోజున మాత్రం తప్పకుండా సముద్ర స్నానం చేయమని సూచిస్తారు. సముద్ర స్నానం చేయడానికి ఈ సందర్భాలు అనువుగా ఉండటం ఒక కారణం. కార్తీక పౌర్ణమి రోజున చంద్రుని ప్రభావం చాలా ప్రభావవంతంగా ఉంటుందని, అలాంటి సందర్భాల్లో సముద్ర స్నానం చేయటం వలన సమస్త చర్మ రోగాలు నశించిపోతాయనేది ఇందులోని ఉన్న పెద్దలు చెప్పిన మాట.